నమస్తే అండి. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి, మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారనుకుంటున్నారు? మై ఒపీనియన్ వాజ్ జగన్. ఎందుకు? నా తెలిసి ఏంటంటే వర్షాలు మెయిన్, రైతులకి వర్షాలు కావాలి. ఈ ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కానీ వర్షాలు ఉంటే ఆటోమేటిక్గా రైతులందరూ ఓట్లేస్తారు. బడ్జెట్ జగన్కి వర్షానికి సంబంధం ఏంటండి? సమ్ ఫీలింగ్స్, చాలా రోజుల నుంచి ఇలానే ఉంది కదా, చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు అవి కొద్దిగా అని చెప్పి అన్నట్టుగా ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళ నాన్నగారి టైంలో బాగా వర్షాలు పడినాయి అని చెప్పేసి అది ఒక ఫీలింగ్. కానీ డెవలప్మెంట్ల విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఈజ్ గ్రేట్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ మై ఒపీనియన్. సో ఇద్దరు బాగానే ఉంటారు, కానీ కొద్దిగా అనుభవం పరంగా అయితే వైఎస్ జగన్ కొద్దిగా తక్కువగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు మాత్రం ఈజ్ గుడ్, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వెరీ గుడ్. నా ఒపీనియన్ ఏంటంటే రైతుల్లో కొద్దిగా వ్యతిరేకత వచ్చిందని నా భావన, మిగతాదంతా బాగుంది. చంద్రబాబు నాయుడుది సంక్షేమ పదాలు కానీ లేకపోతే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా ముసలోళ్ళకి కూడా లాస్ట్కి అన్నీ ఉన్నాయి, చనిపోయినప్పుడు పెన్షన్ బీమా కానీ అన్నీ బాగున్నాయి. నా ఒపీనియన్ ఇది, రెండు వైపులో ఉంది నాకు, 90% ఇటు ఉండొచ్చు అని నా ఒపీనియన్. కానీ చంద్రబాబు నాయుడు కూడా బాగా చేశాడు ఈసారి. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? ఎమ్మెల్యే పనితీరు ఈజ్ గుడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ అడ్డంకి. మరి ఈసారి ఎమ్మెల్యే ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఆల్వేస్ హీరో. అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో అయితే టీడీపీ గెలవాలి, ఓవరాల్గా అయితే వైసీపీ గెలవాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది అది? లే, ఒక్కొక్కళ్ళ పనితీరు ఒక్కొక్కళ్ళ మీద నేను డిపెండ్ చేసి చూసుకున్నాను. అంటే రెండు వైపులు ఉన్నాడు, ఈయన రెండు వైపులో బాగుంటుంది. నేను అందరిని కలుపుకుపోయే వ్యక్తి నాకు తెలిసి, అందుకని నా ఒపీనియన్ అతని మీద గుడ్గా అనిపిస్తుంది. అంటే ప్రజల దగ్గరకు వచ్చి ఉన్న సమస్యలు అన్నింటినీ తీర్చారంటారా? ఆల్మోస్ట్ ఆల్ తీర్చాడు, కానీ కొద్దిగా ఇంకా అట్రాక్ట్ అవ్వాలి, జనాలకి దగ్గరలో రావాలి, కొద్దిగా రావాల్సి ఉంది. అంటే అందరిని పై పై పైన వాళ్ళని కాకుండా కొద్దిగా దగ్గర వాళ్ళని కూడా దూరంగా కొద్దిగా పూర్వ వాళ్ళని కూడా చూడాలని నా ఒపీనియన్. మరి మీరైతే చంద్రబాబు నాయుడు గారే లీడర్ అని చెప్తున్నారు, కానీ ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ పూర్తి చేశారంటారా? అమ్మా, 99% పూర్తి చేశారమ్మా. మన రాష్ట్రం విడగొట్టినప్పుడు అప్పుల్లో ఉంది, దాన్ని అధిగమించాడు. అన్నీ రైతు రుణమాఫీతో సహా నాకే వచ్చిందమ్మా రైతు రుణమాఫీ, 100,00,000 రూపాయలు నాకే వచ్చింది రైతు రుణమాఫీ. అది అందరికీ వచ్చింది, నాకు ఒక్కడికి కాదు, అందరూ రైతు రుణమాఫీ చేశాడు. డాక్రా మహిళలకి బాగు చేశాడు, అన్నీ ఉద్యోగస్తుల్ని బాగు చేశాడు. ప్లస్ ఈ ముసలోళ్ళని ఒక పెద్ద కొడుకులాగా 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిన ఘనత ఎవరిదమ్మా? చంద్రబాబు నాయుడు కాదా? అది గమనించి మూగ చెవిటి వాళ్ళకి పెన్షను, ఒంటరి మహిళలకి పెన్షను ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు కాదా? వృద్ధులకి నేనున్నా అని భరోసా ఇచ్చి పెన్షన్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా? ఇవన్నీ చేసిన వ్యక్తిని మర్చిపోతారు ఎవరన్నా? అంటే ఇవన్నీ చేశారు కానీ ఎన్నికలు ఇంక 2-3 నెలల్లో ఉన్నాయనగా మొదలెట్టారు వీటన్నిటిని. ఇవన్నీ చేయడం ఎందుకు? మళ్ళీ ఈసారి కూడా నన్నే గెలిపించండి అని ఆశ చూపించడానికి అయి ఉండొచ్చు కదా? కాదమ్మా, ఆ ఉద్దేశం ఆయనకి ఎలాంటిది లేదు. ఫస్టే చేశారు రుణమాఫీ, ఫస్టే చేశారు. అంటే మన రాష్ట్రాన్ని ఇప్పుడు అంతలా ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పులు పాలు చేసిన కేసీఆర్ బెస్టా? అప్పుల పాల్లో ఉన్న రాష్ట్రాన్ని కొంచెం కేంద్రం సహకరించకపోయినా కూడా ఎట్ట చేశాడో ఏం చేశాడో, కొన్ని సంస్థలు కొన్ని ఏది కియా మోటార్స్ అయితే ఏదైతే మొత్తం తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా? అసలు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ సంగతి వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, కేటీఆర్ ఒప్పుకున్నాడు, సీఎం ఒప్పుకున్నారు. కానీ ఇవాళ ఓట్ల కోసం వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు గారు అది ఇది అంటే అట్ట. ఒకటి, అక్కడ తెలంగాణలో కేసీఆర్ ఎలాంటి వాడు తెలుసా? తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం తెలంగాణ కేసీఆర్ కేసీఆర్ గారు. ఎలా అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో పుట్టాడు, తెలుగుదేశం పార్టీలో పెరిగాడు, ఆ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్న వ్యక్తి చంద్రబాబు, ఆయన కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఒక సెకండీ చేతిలోకి పోకుండా తెలుగుదేశం పార్టీ కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మంచి వ్యక్తిని మనం వదులుకుంటే, ఆంధ్రప్రదేశ్ వదులుకుంటే సర్వనాశనమే ఆంధ్రప్రదేశ్, బాగుపడదు. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తున్నా. నమస్తే అండి. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రం ఎన్నికలు వస్తున్నాయి, మా ఈసారి ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారంటారు? ఈసారి ఎన్నికల్లో జగన్ సీఎం అవుతాడు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నాడు, చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుంటున్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు అన్నాడు, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని యూటర్న్ తీసుకున్నాడు. అలాంటప్పుడు
ఒకే మాట మీద ఉన్న వ్యక్తిని నమ్ముతారు ఎవరైనా, ఎప్పటికప్పుడు మాట మార్చే వ్యక్తిని ఎవరు నమ్మరు. కానీ ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వడం కన్నా అనుభవం ఉన్న వ్యక్తి అయితేనే సాధ్యమవుతుంది. ఆయన ఏం చేయలేదమ్మా, రాష్ట్రం ఏం ఇప్పుడు ఏమంత బాగేం లేదు. ఆయన అనుభవం అంతా అట్టనే పోయింది. అనుభవం అంటే మాట మార్చడం తప్ప నుంచి ఆయన అనుభవం ఇంకేం లేదు. మరి కొద్ది రోజుల క్రితం కొన్నిసార్లు అసెంబ్లీనే బాయ్కాట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఆయన్ని నమ్మి అసెంబ్లీకి పంపిస్తే ఆయన బాయ్కాట్ చేశారు. మరి ఈసారి సీఎం హోదా ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే మళ్ళీ బాయ్కాట్ చేస్తే ప్రజల పరిస్థితి ఏమవుతుంది అంటారు? అట్లేం చేయరు. ఆడ అధికారం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళ నోరు లేవనివ్వకుండా వాళ్ళని చేశారు కాబట్టి ప్రజల్లో పోదామని ప్రజల్లోకి వచ్చారు వాళ్ళు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పార్టీ మారాడు కాబట్టి ఆయనకు ఎవరు ఓట్లు వేసే పరిస్థితి లేదు, నమ్మరు. ఆ పార్టీలో జనం చేత ఓట్లు వేపించుకుని ఈ పార్టీలోకి వచ్చిన జనం ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఏటో అధికారం ఉంటే అడిపోయే మనిషిని ఎట్లా నమ్ముతారు? వాస్తవంగా ఆయన రెండుసార్లు వేసారు, గెలిపించాం, మేము కూడా ఇస్తాం, గెలిపించాం. ఈసారి ఆయనకి ఓట్లు వేయరు. ఎవరు ఎమ్మెల్యే అవుతారంటారు ఈసారి? ఈసారి వైసీపీ ఎమ్మెల్యే గరటయ్య ఉన్నాడు, ఆయనే అవుతాడు డెఫినెట్లీ. మరి ప్రజల తరపు నుండి వచ్చే ప్రభుత్వంలో పలానా మంచి ఇవి చేస్తే ప్రజలు ఇంకా బాగుపడతారు అని మీ తరపు నుండి ఏం ఆశిస్తున్నారు? అదే మన రాష్ట్ర ప్రత్యేక హోదా రావాలి, అందరికీ మంచిగా జరగాలని అందరు కోరుకుంటున్నారు, అదే కోరుకుంటున్నారు. నమస్తే అండి. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి, మరి ఈసారి ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? అంటే సర్వేలు కానీ వీళ్ళు కానీ ఎక్కువ ఏంటంటే జగన్ ఉంది. మా అంచనా ఏంటంటే పవన్ కళ్యాణ్ రావాలని ఇది. ఎందుకంటే సినిమా ఫీల్డు ఎన్ని వదులుకొని ఫ్యామిలీ మొత్తాన్ని వదులుకొని రాజకీయంలోకి వచ్చాడు, ఏదో ప్రజాసేవ చేద్దామని చెప్పి వచ్చాడు. అతను పదవుల కోసం డబ్బు కోసం దీనికోసం రాలేదు. వీళ్ళేందంటే ఇంకా తాతల పేర్లు అవి చెప్పుకొని రాజకీయం నడిపిస్తున్నారు. ఆయన ఏంటంటే ఒక్కడు వచ్చి ప్రజల్లోకి వచ్చి అతను సొంత పెట్టిన పార్టీ, అది ఎవరిదో అతను ఏది పెట్టలేదు, సొంత పార్టీ అతని పేరు అతనే పెట్టుకున్నాడు. అతనే పెట్టుకొని అతనే రాజకీయం నడిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుండదని చెప్పి మా అంచనా. మరి అయితే ఎలక్షన్ కమిషన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది, ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కొన్ని కొన్ని చోట్ల అభ్యర్థులనే పెట్టలేదు. మరి అభ్యర్థుల్ని పెట్టకుండా సీఎం అవడం సాధ్యం అంటారా? నిన్న అనౌన్స్ చేశాడు మేడం, 32 మందిని ఎమ్మెల్యేని 9 మందిని ఎంపీలని పెట్టాడు నిన్న. రేపు 14న మ్యాక్సిమం అన్ని 170 స్థానాలను చెప్పేస్తాడు. రేపు 14న రాజమండ్రిలో సభ ఉంది, బహిరంగ సభ ఉంది, దాంట్లో మ్యాక్సిమం అందరికీ పెట్టేస్తాడు. ఈరోజు కొన్ని చెప్తా అన్నారు, 14న మ్యాక్సిమం అన్ని చెప్పేస్తాడు. అది నా అంచనా ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే యువత మొత్తం చాలా ఉంది, ఇటు పక్క జగన్కి ఉంది, జగన్కి లేదన్నట్లు జగన్కి ఉంది, ప్లస్ పవన్ కళ్యాణ్కి ఉంది. వీళ్ళేందంటే ఎంతసేపటికి చరిత్రలో మా నాన్న మా తాత ఈ చెప్పుకోవడమే కానీ నేను ఇది చేశాను నేను అది చేశానని చెప్పి ఒక్కళ్ళు లేమల్లా. ఒక పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్ని వదిలేసి కిడ్నీ బాధ్యతలని అవి అని ఇవన్నీ చాలా సమస్యలు పోరాడాడు ఆయన. అది ఆయన వస్తేనే మాకు బాగుంటుంది చెప్పి మా అంచనా. కానీ ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అందరూ ప్రజల నుంచి వచ్చిన నాడి ఏంటంటే అనుభవం ఉన్న వ్యక్తికి అవకాశం ఇస్తే బాగుంటుంది, రాష్ట్రం గురించి తెలిసిన వ్యక్తికి ఇస్తే, ఇప్పటి వరకు రాజకీయ పరిస్థితుల్లో తెలిసిన వ్యక్తికి ఇస్తే రాజ్యం డెవలప్ అవుతుంది అంటున్నారు. కానీ మీరు వచ్చి కొత్త వ్యక్తికి ఇస్తే బాగుంటుంది అంటారు, ఎలా సాధ్యం అవుతుంది అంటారు ఇది? ఇప్పుడు అనుభవం అంటే చంద్రబాబు నాయుడుకి అనుభవం అని చెప్పి చంద్రబాబు గారికి ఆయన గారికి సపోర్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. జగన్కి ఏంటంటే అనుభవం లేదు అంతకుముందు. 2014 పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆయన అనుభవం ఉందని చెప్పి ఆయనకి సపోర్ట్ ఇచ్చారు. జగన్కి అనుభవం ఉందంటే జగన్కి ఇచ్చేవాళ్ళు మేము అప్పట్లో, లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అనుభవం అంటే జగన్ గారు కూడా అనుభవం లేదు. ఆయన 2014 పోటీ చేశాడు, అందరూ ఇంది జగన్ వస్తారనుకున్నారు సీఎం. బై మిస్టేక్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిశారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈసారి ఏంటంటే మ్యాక్సిమం 70-80% జగనే వస్తారని చెప్పి అంటున్నారు. మా అంచనా ఏంటంటే కళ్యాణ్ బాబు గారు రావాలని ఇది. అది సర్వేలు ఎక్కువైతే జగన్కే ఉంది. అంటే కొన్ని ఏరియాలో కొన్ని ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో పవన్ కళ్యాణ్కి ఉంది. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంది రాజకీయం అంటే. అది ఇంకా అది ఎలక్షన్ టైము ఓటింగ్ వచ్చేదాకా అయితే చెప్పలేము ఏ టైనా ఎవరు వస్తారనేది. అసలు అయితే 2014 జగనే అనుకున్నాం అందరం. బై మిస్టేక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు సీటు, ఏం చేయలేకపోయారు. మ్యాక్సిమం అయితే ఇక్కడ అభ్యర్థులు ఉన్నా లేకపోయినా వేసేవాళ్ళు మటుకు జనసేనకి వేసేవాళ్ళు ఉండం, మేము మటుకు వేస్తాం పక్కా, అది జనసేనకి వేస్తాం. అది ఒకవేళ ఈ సంవత్సరంలో రాకపోతే 2019 రాకపోతే 2024 అయినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు, సీఎం అవుతారు. అది ఎందుకంటే ఇప్పుడు 2014 చంద్రబాబు నాయుడు వచ్చారు, ఆయన ఏం చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు జగన్ అనే పేరు మాట వస్తుంది.
అదే చంద్రబాబు నాయుడు బాగా చేస్తుంటే, డెవలప్ చేస్తుంటే, ప్రతి ఊరు ప్రతి గ్రామం చేస్తుంటే జగన్ పేరు ఎవరు ఎత్తరు, చంద్రబాబు నాయుడు గారే అంటారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు చేయలేదు కాబట్టి జగన్ అనే మాట వస్తుంది. ఒకవేళ 2019లో జగన్ గారు సీఎం అయితే అతను ఏం చేయకపోతే జగన్ కూడా ఈసారి 2024 కల్లా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ పేరే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే చేశారో అలానే నేను అన్ని చేస్తానని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరిస్థితి ఏమవుతుందంటారు? చెప్పలేం మేడం, అది చేస్తారు చేయాలి చెప్పలేం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను చేస్తానని చెప్పాను, ఏం చేశారు ఏం చేయలా. మా బజార్లో ఒక చిన్న రోడ్డు కూడా వెళ్ళలేకపోయాడు. అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, చేయలేకపోయారు. కాకపోతే చెప్పలేము అది. ఇప్పుడు నేను చేయకపోతే రాజీనామా చేస్తాన్నారు జగన్ గారు, చెప్పలేము అది. చేయడు రాజీనామా, ఎంత చేస్తారు చేయడు, ఓరక మాటలే రేపు చేయరు. అది మంచన అయితే పవన్ కళ్యాణ్ రావాలని మా అంచనా. నమస్తే అండి. కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారనుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారిని కాకుండా పవన్ కళ్యాణ్ అవుతారు అని గట్టిగా చెప్తున్నారు? ఎందుకంటే మా నమ్మకం పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏది దోచుకోలేదు, ఏది దాచుకోలేదు. అంటే కొత్తగా ప్రవేశం చేశారు కాబట్టి అలాంటి పరిస్థితులు రాలేదు, తర్వాత ఎలా ఉంటుందో ఊహించగలరంటారా? 2014లో అవసరం అయితే ఒక 10 మంది వాళ్ళ నెంబర్లను నుంచో పెట్టుకోగలడు, గెలిపించుకునేవాడు. కానీ అట్లా కాకుండా ఓన్లీ సపోర్ట్ ఇచ్చి మాత్రమే చేశాడు కాబట్టి మేము అతన్ని నమ్ముతున్నాం. ఈసారి ఆయనే నిలబడుతున్నారు కాబట్టి ఆయనే గెలిపిస్తాను అంటారు. అవును. ఇప్పటి వరకు ఉన్న నా పరిస్థితి ఎలా అనిపించింది సీఎం పరిస్థితి? ఏం పెద్దగా అభివృద్ధి ఏం లేదు. మాకు డ్రైనేజీలు సరిగా లేవు, రామ్నగర్లో ఉంటాను, మాకు 2 పక్కల డ్రైనేజీలు లేవు. మా పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ అందరూ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సో ఏమీ లేదు. మరి ఇంకేం అభివృద్ధి ఉంది? కానీ చిన్నపిల్లవాడి దగ్గర నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు మంచి కోసం అని చెప్పి పెన్షన్ల దగ్గర నుండి జాబ్స్ కానివ్వండి, అభివృద్ధి కోసమని చాలా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇప్పటివరకు సగం జరుగున్నాయి, ఈసారి మళ్ళీ ప్రభుత్వం మారితే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అంటారా? ఏం కావండి, డబ్బులు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? మనకి లోడ్ బడ్జెట్లో ఉంది, మనది ఎక్కడి నుంచి తెప్పిస్తాం మనం? ఏం లేదు కదా. మరి సగం జరిగిన పనులు ఆపేస్తే ప్రాబ్లం కదా మేడం. ఇక్కడ బతకడానికి మనం బతి చేసుకోవాలి, కానీ ఏదో ఊరికనే ఈరోజు ఉందని రేపు రాదని ఎల్లుండి ఇంకొకళ్ళు వస్తారు, ఏమైపోతుంది? అవి ఇవన్నీ పోతాయి కదా. వేరే గవర్నమెంట్ వచ్చిందంటే మారిపోతుంది కదా. మరి ఉపయోగం లేకుండా జనాలు బతకడం కోసం ఏమైనా పనులు చేసేయండి, అంతకు మించి ఇంకేం లేదు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? మా ఊరు ఎమ్మెల్యే అయితే ఓకే, నాకైతే సాటిస్ఫాక్షన్. ఎమ్మెల్యే గారిది ఇంకా ఆయన చేతులు ఏముంది, లేదు పక్కన వాళ్ళు ఏదైనా జడగొడితే జడగొట్టుంది అనిపించి ఆయన బాగానే ఉంది మాకు. నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యే అవుతారనుకుంటున్నారు? నాకు తెలిసి నేనైతే బుజ్జికి సపోర్ట్ ఇస్తాను. నమస్తే అండి. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి, మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారంటారు? చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు? జరుగుతున్న అభివృద్ధి పథకాలు అన్నీ సక్సెస్ అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఒకటి, అమరావతి నిర్మాణం ఒకటి, ఈ రెండు జరగడం కూడా స్టేట్ డివిజన్ అవ్వడం వల్ల చాలా స్పీడ్గా జరుగుతున్నట్లే. స్టేట్ డివిజన్ కాకుండా ఉంటే ఇంకా స్పీడ్గా జరిగేది. చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి, ప్రతిదీ జనాలకి చేతికి అందుతున్నాయి. గ్రూప్ వాళ్ళు కానీ, పెన్షన్లు కానీ, మన సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, ఎల్ఓసీలు కానీ, ఆపరేషన్లు ముందు చేసే వాటికి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి అందరికీ సహకరిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అందరూ గౌరవించి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని కోరుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేసి ప్రతిదీ అందిస్తున్నారంటారా? వీలైనంత వరకు, చేతనేంత వరకు అందించాడు. ఇంకా అందించుదాం అనుకున్న టైంకి ఇది స్టేట్ డివిజన్ వల్లే మనకి బడ్జెట్ కొరవబడింది. ఆ డివిజన్ లేకుండా ఉంటే అందరికీ పూర్తి సహకారంతో అందరికీ అందించేవాళ్ళు. మీరైతే రాజధాని నిర్మాణం ఇదంతా జరుగుతుంది అంటున్నారు, కానీ అదంతా తాత్కాలికంగా జరుగుతుంది, కానీ పర్మనెంట్గా జరగట్లేదు కదా, అలా చేయడం అవసరం అంటారా? మనకి కేంద్రం సరైన బడ్జెట్ ఇచ్చినట్టయితే ఇవన్నీ పర్మనెంట్గా జరుగుతున్నాయి. మనకి సరిగిన బడ్జెట్ ఇవ్వకపోవటం, పైపెచ్చు తెలంగాణ వాళ్ళు సహకారం పూర్తిగా మనకి లేకపోవటం వల్ల మనకి అసంపూర్తిగా. అలాంటి సందర్భంలో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్నే మన రాజధానిగా ఉంచుకోవడానికి మనకి పర్మిషన్ ఉంది. ఆ 10 సంవత్సరాలు అది ఉంచి ఇక్కడ పర్మనెంట్గా చేయకుండా అప్పటికప్పుడు పీకొచ్చి ఇక్కడ చేయాల్సినంత అవసరం ఏంటంటారు? అవసరం ఏంటంటే తెలంగాణ సంస్కృతి మన ఆంధ్ర వాళ్ళకి నచ్చక ఈ పనులు చేసిందే, వాళ్ళ సంస్కృతి మనకి నచ్చక ఇవన్నీ జరిగినాయి మా ఆలోచన. మరి ప్రతి ఒక్క హోదా విషయంలో వస్తే ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఒకసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నారు, ఒకసారి కావాలంటున్నారు, ఒకసారి ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు, అప్పటికప్పుడు మాట మారుస్తున్నారు సందర్భానుసారంగా. అలా చేసి ఇలా జరిగిన వ్యక్తినే మళ్ళీ సీఎంగా చేయడం ఎలా అంటారు?
ప్రత్యేక ప్యాకేజీ అంటే చెప్తున్నా బడ్జెట్ వాళ్ళు ఇస్తారని ఆశపడ్డారు, వాళ్ళు ఇవ్వకపోగా ఇచ్చామని చెప్పి కొన్ని అపోహలు చెప్పటం, మరి ఇచ్చినది లేనిది గవర్నమెంట్ కూడా పూర్తిగా అవగాహనతో ఉండి చెప్తున్నారు, మనకు అనుకున్నంత ఇవ్వలేదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా కొద్దిగా సవరించి ఇచ్చినట్టయితే మనం ఇంకా ముందుకు పోయేవాళ్ళం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ స్టేట్లో ఎక్కడ నన్ను మెజార్టీ ఇక్కడ వచ్చింది అది గ్యారంటీగా మా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి మనిషికి ప్రతి ఇంటికి ఆయన ఎన్నో సహాయాలు చేశాడు, ప్రతి పౌరుణ్ణి ప్రతి ఇంటిని కలిసి వాళ్ళ సాధక బాధలు విని నాయకత్వం లేకుండా ప్రతి మనిషితో కలిసేటట్లుగా ఆయన అందరినీ ఆకట్టుకున్నాడు. అందువల్ల గుట్టిపాటి రవికుమారు స్టేట్లో మంచి మెజార్టీతో గెలుస్తాడు. కానీ రవికుమార్ గారు గెలవడం అయితే వైసీపీ పార్టీలో గెలిచారు, అక్కడ గెలిచి రాజీనామా కూడా చేయకుండా టీడీపీకి ఫిరాయించారు, దాన్ని అలా చేసి గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయనే చేయాలంటున్నారు, అక్కడే ఇది చేశారు కదా మళ్ళీ ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యేగా అంటారా? 15 ఏళ్ళ నుంచి ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నాడండి. రాజకీయంగా అయితే ఆయన సొంత ఇమేజ్ ఉంది, ఇక్కడ మా ఉద్దేశం అందరికీ సొంత ఇమేజ్ ఉంది. ఎక్కడ ఏ అధికారంలో ఉన్నా కూడా ఏ పార్టీలో ఉన్నా ఆయన సొంతగా అన్నీ అమ్ముకూర్చుకొని చేస్తున్నాడు పనులన్నీ. దానివల్ల ఏంటంటే ఆయన ఈజీగా గెలుస్తాడని మా ఉద్దేశం. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా చైతన్యంగా ఉండి రవికుమార్ని చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నమస్తే అండి. కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి, మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు సీఎంగా గెలుస్తారు అనుకుంటున్నారు? ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉందండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఇప్పటివరకు ఉన్న నాయకత్వం మీకు సంతృప్తిగా లేదంటారా? సకాలంలో వర్షాలు పడిపోవడం, పల్లెటూళ్ళల్లో బాగా ఇబ్బందిగా ఉండి ఆర్థికంగా అందరూ ఇబ్బంది పడుతున్నారు, ప్రకృతి కూడా సహకరించబోయేటప్పటికీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూద్దామని కోరుకుంటున్నారు. అంటే మీరు ప్రకృతికి సీఎంకి సంబంధం ఏంటంటారు? ప్రజల్లో ఓటర్ ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నారు అన్నమాట. అది ఒకసారి మార్పు వస్తే ఏమైనా మళ్ళీ మార్పు ఉంటుందేమో. ఏం అట్లా జనాలు ఎక్కువ కోరుకుంటున్నారు అన్నమాట. అది మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంది. ఈసారి ఎవరు ఎమ్మెల్యే అవుతారనుకుంటున్నారు? ఎంత డబ్బు మీద ఆధారపడి ఉందండి, ఎవరు డబ్బు ఎక్కువ పెడితే వాళ్ళు గెలుస్తారు. డబ్బుతో ప్రజలు కదా గెలిపించేది, మీ ఓటేసి ప్రజలు గెలిపిస్తారు. డబ్బు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు గెలుస్తారు నిజమయ్యే పని అయితే. అది వ్యక్తిగతంగా మనిషిని బట్టి డబ్బు వేసే రోజులు పోయినాయి, డబ్బు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు గెలుస్తారు. మరి మీ మాటలో చూసినట్లయితే ప్రస్తుత పరిపాలనని బాగా వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకించడానికి మీకు ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది ఖచ్చితంగా, ఏంటంటారు మీ కారణం? బలమైన కారణం ఏం లేదు. మెయిన్ బలమైన కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 10% ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలు కలది రిజర్వేషన్ పేదలకు ఇవ్వాలనేది ఒక 10% బీజేపీ వాళ్ళ నుంచి కోరుకున్నారు, అది అనుకోకుండా ఇచ్చారు. దాన్ని రాజకీయ లబ్ధి కోసం 5% అనేది ఒక కులానికి ఇవ్వటం అనేది అది ఎవరు అగ్రవర్ణాల్లో ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ముఖ్యంగా చదువుకునే పిల్లకాయలకు కానీ రేపు ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కానీ అవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఇప్పుడు కేవలం తాత్కాలికంగా 1 నెల 2 నెలలు రాజకీయ లబ్ధి కోసం చూస్తే జీవితాంతం ఇబ్బంది పడతారు. ఇప్పుడు అదేంటంటే 1 మార్కు 2 మార్కులో పోయినోళ్ళు ఇవి రెడ్డి కమ్మ బ్రాహ్మణ వైశ్య ఈ కులాలు ఎప్పటి నుంచో కోరుకున్నారు రిజర్వేషన్ అనేది, వీళ్ళలో కూడా పేదలు ఉన్నారు. ఒక్క నాయుడికి అనేది 5% అనేది అది పెద్ద నేరం అంతే. దాన్ని ఎవరు ప్రజెంట్ ఎవరు ఒప్పుకోకపోయినా రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది. అది ఎవరి మనసుల్లో ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ ఇది పిల్లకాయలు చదువుకునే పిల్లకాయలు కానీ పెద్దవాళ్ళ దాకా అందరికీ ఉంది. కానీ ఒక కులానికి ఇవ్వకూడదు. వాళ్ళు ఏదో 10% ఇచ్చారు, మన గవర్నమెంట్ తరఫున ఏదైనా అవసరం అయితే ఏదైనా 2% సపరేట్ కేటాయించాలి. కానీ దీంట్లో సగం డివైడ్ చేసి 5% ఒక కులానికి ఇవ్వటం అనేది మడుగు మిగతా కులాలన్నిటికీ అన్యాయం చేసినట్టే. నమస్తే అండి. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి, మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు సీఎంగా గెలుస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు గెలుస్తాడు అనుకుంటామండి మేము. ఎందుకని చంద్రబాబు గెలుస్తారు అంటున్నారు? పథకాలు బాగుండయని పథకాలన్నీ పెట్టారు, కానీ అవన్నీ ఎలక్షన్లు కొద్ది రోజులు వస్తాయన్నప్పుడు అవన్నీ ప్రజలకు అందేలా చేస్తున్నారు. ముందు నుంచే చేయొచ్చు కదా చేయాలనుకున్నవి? ముందు నుంచే చేస్తున్నారు, కాకపోతే రావడం లేట్ అవుతుంది. అధికారుల అలసత్వం వలన కొద్దిగా లేట్ అయింది, అంతేగాని పథకాలు ముందే వచ్చినాయి బయటికి, అది ఇబ్బంది ఏం లేదు. మరి ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉందండి, ఆయన మెజార్టీతో బాగానే గెలుస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఈసారి కూడా ఆయన గెలుస్తారంట? ఈసారి కూడా గెలుస్తాడు, ముందు ముందు కూడా గెలుస్తాడు. కానీ ఆయన వైసీపీ తరపున గెలిచి తర్వాత ఫిరాయించడం జరిగింది టీడీపీకి, మళ్ళీ ఆయన టీడీపీ తరపున గెలుస్తారంటున్నారా లేదంటే వైసీపీకి ఎలా ఏది జరుగుతుందంటారు? టీడీపీ తరపునే గెలుస్తాడని అన్నా.
ఆయన పనితనం బాగుంది, 10 మందిని కలుపుకోబోవటంలో అయినా ఇబ్బంది లేదు, అందువల్ల ఆయనే గెలుస్తాడు అంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.